హలో హలో బిత్తిరి సత్యారా అండి, మాట్లాడింది రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ సార్, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి సత్యారు, హలో బిత్తిరి సత్యారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సార్ రెడ్డి గారు చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో, భగవద్గీత మీరు ఎందుకు అవుతుంది బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఎన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీత చేస్తారు మీరు? హలో పార్టీ పరంగా మాట్లాడదు వినండి. మేము పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపోయినా కంప్లైంట్ ఇచ్చినాం, నేనే కంప్లైంట్ ఇస్తున్నాను. బరాబర్ నీ మీద అక్కడే ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే నీకు పరంగా నువ్వు పార్టీ, నువ్వు పార్టీకి సమాన వివరం చెప్పినా హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబుగా గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఉంటా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడాలి. నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా సర్ది, నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అని. ఎంత ఒక రేజింది నాదా? 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్ద నేను అంతే. కానీ హిందువులు నేను ఒక నిమిషం, హిందువులను గౌరవ విధంగా ఉంటు, నువ్వు ఏం చెప్పు, నువ్వు అన్ని మాట్లాడ ఒక గుర్తు పెట్ట ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం చెప్తున్నా. నా పేరు అదే కదా, ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరు ఎవరికి మంచింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలేట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు, అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకి కించపడతావు, అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావో వీడియో చెప్తే తెలిసిపోతావు. నేను చెప్పేది వినో, నువ్వు చెప్పింది అంటే నేనేది వీడియో పెట్టాను. ఎందుకు చెప్తారు? ఏం చెప్తాను? కించపరచుకుంటాను ఇస్తాను చెప్తాను. ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, కించపరచుకుంటా నీకు చెప్తారు. ఏంటి నీకు నీకు హిందువులను కించపరుచుకుంటే ఇక నీకు స్టాండ్ కప్పాలా? నువ్వు వినచేది ఇంకా నేను ఒక సుఖమైన పని చెప్పి నీకు స్టాండ్ కప్పాలి. నాకు రాసినది ఏంటి? నువ్వు పానిలే, నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు గాను ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అవసరం మాకు లేదు, కించపరుచుకుంటాను మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి పాత్ర క్షమాపణ చెప్పు ఫస్ట్, నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు వాడతాను, అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా? నువ్వు హిందువు పాడి పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైతులు ఎదుర్కోగలరు రైట్? తనవే లేవు హిందూ సమాజము, నువ్వు 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 కూడా తనవే లేవు. పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా, అర్థమైందా? ఇప్పుడు పరామర్శిస్తాం, పరామర్శిస్తాం.
అర్థమైందా? బరాబరి ఎదుర్కోవాలన్నా ఎదుర్కో 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 రైట్ ఎదుర్కో.